చిత్తూరు జిల్లా చందగిరి నియోజకవర్గం పాకాల మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం మండల కోఆర్డినేటర్లు, గ్రామ కోఆర్డినేటర్లు ధర్నా నిర్వహించారు. మాకు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు పోరాటాలు చేస్తామని గ్రామ కోఆర్డినేటర్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ వనజ మాట్లాడుతూ, సాక్షారా భారత్లో మేము 9 సంవత్సరాలుగా పనిచేశాము. గత సంవత్సరం 2018 మార్చిలో మమ్మల్ని విధుల నుండి తీసివేయడం జరిగింది. దీనివల్ల మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాకు ఏదో విధంగా జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వనజ పెద్దవరపాడు పంచాయతీలో మండల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. సాక్షర్ భారత్ 9 సంవత్సరాలుగా మా దగ్గర సేవలు అందించుకొని అకారణంగా మమ్మల్ని విధుల్లో నుంచి తీసేసినారు. మేము ఎన్నిసార్లు విజయవాడకి వెళ్ళినా సీఎంని కలవాలని మాకు అపాయింట్మెంట్ దొరకలేదండి. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఈ వాలంటీర్ పోస్టుల్లోన మా బీసీ వాళ్ళకి అవకాశం కల్పిస్తారని, ఏజ్ ఈ నిమిత్తం లేకుండా రిలాక్సేషన్ ఇవ్వాలని, మా బీసీ వాళ్ళు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, అలాగే మండల్ కోఆర్డినేటర్లకు కూడా ఈ సచివాలయం పోస్టుల్లో ఏదో ఒకటి అవకాశం కల్పిస్తారని జగన్ గారిని వేడుకుంటున్నాం. పాకాల మండలము, మేము ఇప్పుడు 9 ఏళ్ళుగా సాక్షర భారత్ వీసీఓలుగా పనిచేస్తున్నాము. మాకు సంవత్సరం నుండి జీతాలు కూడా ఆపేసినారు. అకారణంగా మమ్మల్ని వీసీఓల పోస్టులో నుంచి తొలగించినారు. మాకు జగన్ అన్నగారు అప్పుడు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. మేము ఆయనకు ఒక అవకాశం ఇచ్చినాము. మాకు ఒక అవకాశం ఇవ్వమని కోరుచున్నాము. ఇప్పుడు గ్రామ వాలంటీర్ పోస్టులుగా ఇచ్చిండారు, కానీ మాకు ఏజ్ పెట్టినారు కాబట్టి ఏజ్ ఎలిజిబుల్ లేని వాళ్ళు. మా పరిస్థితి ఎట్లా, మేము ఇప్పుడు 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మేము అన్యాయంగా ఇప్పుడు రోడ్లలో ఉన్నాము. మాకు ఏదైనా కల్పించమని జగన్ గారిని కోరుచున్నాము. మా పాకాల మండలంలో 56 మంది వీసీఓలు ఉన్నాము, మండల కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వమని సీఎం గారిని కోరుకుంటున్నాను. నా కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, స్పందన ప్రోగ్రాంలో వచ్చి అర్జీ ఇవ్వమని చెప్పినారు, ఇచ్చేసి వచ్చినాము. వారు వచ్చి ఎండీఓ ఆఫీస్లో ఎండీఓని కలవమన్నారు. ఎండీఓ సార్తో కూడా మాట్లాడినాము. జీవో లేకుండా ఇప్పుడు మేమేం చేయలేము అన్నారు కాబట్టి మేము జగన్ గారిని ఇంకా పదే పదే వేడుకుంటున్నాము. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎండీఓ సార్ని కలిశారు కదా, మీరేమైనా అర్జీ ఇచ్చి మీకు ఏమైనా చెప్పారు సార్? మాకు జీవో రావాలి అంట. జీవో వస్తే నేనేమైనా చేయగలుగుతాను. అక్కడ జీవో ఇవ్వండి, నేనేం చేయలేను. మీరు అక్కడ సీఎం గారిని కలవండి అని అన్నారు సార్. ఎవరు అన్నారు? ఎంపీడీఓ సార్.